నాయకులు ప్రజల జగా కబ్జా చేస్తున్నారు ఆటో వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు మాకు జగా కబ్జా చేసి మాకు ఇబ్బంది పెడుతున్నారు నా పేరు బషీర్ అహ్మద్ అండి అదునే నాది ఈడ మా స్థలం ఉంది ఈడ ఆటో ఆఫీస్ వాళ్ళు చాలా వాడుకుంటున్నారు నేను 2 మంత్స్ నుంచి నేను చెప్తున్నాను సార్లకి మేడంకి సార్ మేడం ఆ ప్లేస్లు ఉంది ఎట్లా చేస్తున్నారు మీరు అని చెప్తే కూడా మేడం సరే అని మేము రామని చెప్పి మళ్ళీ అట్లే వస్తున్నారు మేము అట్లే వస్తున్నారా అట్లే చేస్తుండాలా వీరు ఎంప్లాయీస్ వీళ్ళు వీళ్ళకి మేము చెప్పే అవసరం లేదు వీళ్ళు అర్థం చేసుకొని మా స్థలంలో రాకూడదు ఏమే వీళ్ళ పక్కన బిల్డింగ్ పెట్టుకొని 50,000 కడుతున్నారు గవర్నమెంట్కి నాడా ఇది చేస్తున్నారు ఏమే అది వాళ్ళు కనపడడం లేదు మా చిన్న వాళ్ళకి ఇబ్బంది ఎందుకు పెడుతున్నారు మీరు ఏమే మా ఎమ్మెల్యే సార్ సాయి పరమేశ్వర రెడ్డి సార్కి ఇది ఉంది సార్ నా మాకి చాలా చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్ వీళ్ళు ఎమ్మెల్యే సార్ మీ ఆటో మేడంతో మీరు మాట్లాడండి 2 మంత్స్ నుంచి చాలా ఇది ఇబ్బంది నాకు వీళ్ళ ట్రాఫిక్ కూడా నాకు చాలా ఇబ్బంది అయిపోయింది ఇక్కడ చాలా చాలా ఇబ్బంది ఉంది ఇక్కడ వీళ్ళు ఎంప్లాయీస్ వీళ్ళు ఇట్లా ఇబ్బంది పెడితే మాకు లేదు ఇది చేయకూడదు మాకు ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు చెప్పు ఏమిదైనా పెట్టారని చెప్పి మళ్ళీ పెడుతున్నారు అండి మా స్థలంలో ఉన్నారు వేరే వాళ్ళకి ఇది చేస్తున్నారు సాయం చేస్తున్నారు మేము ఇన్ని రోజులు వాడినాను మీటి ఉండే ఇప్పుడు ఆకుపై చేసుకున్నారు ఎవరిది వాళ్ళు చేసుకున్నాము ఇప్పుడు కూడా మాకు ఇబ్బంది పెట్టి మాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు ఏమంటే తీసి మాట్లాడుతున్నారు ఏ గా బయట పోవని చెప్తున్నారు మా స్థలంలో మాకు వీళ్ళు ఎంప్లాయీస్ మాట్లాడతారా వీళ్ళు పెట్టామని చెప్తున్నారు ఎంప్లాయీస్ చెప్పినప్పుడు మాట పైన ఉండాలా ఏంటండి కథ పెద్దలు మీరు పెద్దలను గౌరవిస్తుంటే మీరు తలపైన దొరుకుతున్నారు మా కథ ఎట్లా చిన్న మనుషులది ఇప్పుడు బాగా చేస్తున్నాము మేము అందరిది మంచి మంచి పెద్ద కుటుంబం అది ఇప్పుడు బాగా చేసుకొని మేము చేసుకున్నాము చేసుకుంటే మేము 2 నెలలు తప్పిస్తున్నారు వీళ్ళు మాకు డీజల్కి ఇబ్బంది పెట్టాలా నాయకులు ప్రజలు జగా కబ్జా చేస్తున్నారు ఆటో వాళ్ళు వీళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు మాకు జగా కబ్జా చేసి మాకు ఇబ్బంది పెడుతున్నారు దానిపైన ఎమ్మెల్యే సార్ దానిపైన యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాను సార్ నేను అబతాప మా సలాము ఆర్టీ ఆఫీస్ ముందర ఉంది సార్ మాకు చెప్పలేనని వాడుకుంటున్నారు సార్ వీళ్ళు ఏమంటే పెట్టుకోని చెప్పినారు మళ్ళీ పెట్టుకుంటున్నారు పెట్టుకోని చెప్పడం పెట్టుకుంటున్నారు ఏమంటే మా పైన కోపం పడుతున్నారు వీళ్ళు మా పైన సెక్షన్ పెడుతున్నారని ఇబ్బంది మాకు కేసులో పెడతానని మాకు వార్నింగ్ ఇస్తున్నారు సార్ వీళ్ళు దానిపైన ఎమ్మెల్యే సార్ సాయి ప్రెసిడెంట్ సార్ దానిపైన యాక్షన్ తీసుకోవాలా మీరు 60 సెంట్ ఉంది సార్ మాది మా పెద్దలది అందరిది చాలా ఇబ్బంది పెడుతున్నారు మాకు అండి యాక్చువల్లీ మేము ఎఫ్సీలో ఆయన ప్లేస్లో చూడట్లేదు మేము మా ప్లేస్లో చూస్తున్నాము వెహికల్స్ అటుపక్క వస్తున్నాయి అన్నారు అది యాక్చువల్లీ అసోసియేషన్ వాళ్ళ వెహికల్స్ అక్కడ ఉన్నాయి అక్కడ నుంచి వస్తున్నాయి ఈయనది ఎక్కడుంది అంటే అక్కడ బార్డర్ వేసుకున్నారు అంటే ఆ పక్క పోకుండా ఇంకో పక్క వస్తుంది అంతకుంచి ఆ ఇష్యూలో అయితే మాదేం లేదండి వెహికల్స్ రాకూడదు అని చెప్పడానికి అయితే ఎవరికీ లేదు కదండి అథారిటీ ఇప్పుడు ఆయనది ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు లాక్ చేసుకోమని చెప్పండి వేరే పక్క నుంచి వస్తుంది జస్ట్ ఫర్ 15-20 మినిట్స్ మ్యాక్సిమం అంటే 1 అవర్ ఉంటాయి 1 అవర్ ఎఫ్సీకి వస్తాయి కానీ అన్ని బండ్లు అక్కడ ఉంటాయని కూడా లేదు బయట ఎక్కడో పెట్టుకొని వర్క్ చేసుకుంటారు మేము చూసేప్పుడు ఒక లైన్లో వస్తాయి వెళ్ళిపోతాయి మ్యాక్సిమం ఒక 20 మినిట్స్ వాళ్ళది ఎక్కడుందో చెప్పమని చెప్పండి ఏరియా బ్లాక్ చేసుకోమని చెప్పండి ఇంకో పక్క నుంచి వస్తాయి థ్యాంక్స్ అండి ఆయన చేసే ప్రధాన ఆరోపణ ఏమంటే ఇంతకుముందు 3-4 టైమ్స్ ఇంటిమేట్ చేసినా కూడా వాళ్ళు మేము ఒకప్పుడు అక్కడ చూసేవాళ్ళంటండి ఆయన చెప్పాడు అప్పటి నుంచి మేము అక్కడ చూడడం మానేసాం అప్పుడు ఆఫీస్ అక్కడ ఉండేది ఇప్పుడు ఆఫీస్ ఇక్కడే ఉంది మేము ఆఫీస్ వెనకాల చూస్తున్నాం ఇది రోడ్డు సో ఇష్యూ అయితే ఏం లేదండి దాని గురించి